హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారయ్యేటువంటి అరటికాయ వేపుడు చెప్తున్నాను. రెసిపీ చాలా సింపుల్ అంతే, కానీ కొన్ని స్టెప్స్ టిప్స్ పాటిస్తే వచ్చే రుచి ఉంటుందండి. అరటికాయ వేపుడు నెక్స్ట్ లెవెల్ అంతే, చాలా గొప్పగా వస్తుంది. అరటికాయ వేపుడు అందరికీ తెలిసిందే, దాదాపుగా ఒకే తీరుగా చేస్తారు, కానీ ఈ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అయినా ఎప్పుడు ఒకే తీరులో చేసుకుంటే బోరింగ్గా అనిపిస్తుంది కదా, అందుకే నేను ఈ వేపుడిని మరింత రుచిగా మార్చడానికి ఆఖరిన మసాలా ఏ మ్యాజిక్ వేసి చేశాను, చాలా గొప్పగా వచ్చింది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో నీళ్లు వేసి పసుపు వేసి కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని రెండు ఈ సైజు అరటికాయల్ని చెక్కు తీసుకోండి. ఆ తర్వాత మూడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఈవెన్గా క్యూబ్స్గా కట్ చేసుకోండి, అప్పుడే వేపుడు ఈవెన్గా వస్తుంది. లేదంటే కొన్ని బాగా వేగుతాయి, కొన్ని మెత్తగా ఉండిపోతాయి. కాబట్టి ముక్కలు ఇప్పుడు ఈవెన్గా కట్ చేసుకోవడానికి చూడండి. కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కల్ని పసుపు నీళ్ళల్లో వేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టీమర్లో నీరు పోసుకోండి. అందులో స్టీమర్ ప్లేట్ మీద తరుక్కుని ఉంచుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని వడకట్టి జల్లెడ మీద వేసి ఉంచి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద స్టీమ్ చేస్తే చాలు. మరీ మెత్తగా స్టీమ్ చేస్తే అరటికాయ వేగేటప్పుడు చిదురైపోతుందని గుర్తుంచుకోండి. 5 నిమిషాలు స్టీమ్ చేస్తే హార్డ్గానే ఉంటూ ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అలాగే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి. చూడండి, ఇలా ఉండాలి సాఫ్ట్నెస్. ఇప్పుడు వీటిని తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పొడి చేయండి. ఇప్పుడు కడాయిలో 8 నుంచి 10 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ క్వాంటిటీకి ఈ మాత్రం నూనె ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 4-5 దంచినటువంటి వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసి తాలింపుని వేపండి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టీమ్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలు వేసి, అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి నెమ్మదిగా టాస్ చేస్తూ ముక్కలకి ఆయిల్ పట్టించండి. ఆ తర్వాత నెమ్మదిగా ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి అట్లకాడతో అడుగు నుండి కలుపుకుంటూ 20 నిమిషాల వరకు పడుతుంది వేగడానికి క్రిస్పీగా. చూడండి, నాకు సుమారుగా 20 నుంచి 22 నిమిషాలకి ఇలాంటి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇంకా గ్రైండ్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు పొడి ఉంది కదా, అది వేసి కలిపి మరో 7 నుంచి 8 నిమిషాల పాటు వేపుకోండి. పసుపు కారాలు ముందుగానే వేసేస్తే మాడిపోయినట్టు అవుతుంది వేపుడు. ఆఖరుగా 7-8 నిమిషాల తర్వాత దింపబోయే ముందు వేపుడు రుచిని అమాంతం పెంచేసేటువంటి మ్యాగీ మసాలా ఏ మ్యాజిక్ ఓ శాషే వేసి టాస్ చేయండి. మీరు ఈ కూరనే కాదండి, ఏ కూర అయినా సరే ఆఖరిన మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసి టాస్ చేసి దింపేస్తే ఆ కూర రుచి అద్భుతంగా తయారవుతుంది. చూడండి, క్రిస్పీ కోటింగ్తో ఎంత బాగా వేగాయో ఈ అరటికాయ ముక్కలు. అది మరి మసాలా ఏ మ్యాజిక్ మహిమంటే. మసాలా ఏ మ్యాజిక్ మీరు ఏ కూర వేపుడుకైనా సరే ఆఖరిన వేసి దింపాలని గుర్తుంచుకోండి, కూర రుచి అద్భుతంగా తయారవుతుంది. ఈ అరటికాయ వేపుడు చారన్నం సాంబారన్నంతోనే కాదండి, పెరుగన్నంతో కూడా నంజుడుగా చాలా బాగుంటుంది. ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.